ఇప్పుడే మనం చూసుకుంటే తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది. సో తెలంగాణలో ఘోర ప్రమాదం అయితే సంభవించింది అనమాట. పూర్తి వివరాలు అయితే చూద్దాం మనం. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి. అవును, రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి జరిగింది. సిఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ధనుంజయ తన భార్య ఇద్దరు కుమారులతో కలిసి గట్కేసర్లో బర్త్డే ఫంక్షన్కి అయితే హాజరయ్యారు. వేడుకలు ముగిసిన తర్వాత అదే రోజు అర్ధరాత్రి భార్య ఇద్దరు కుమారులతో ద్విచక్ర వాహనంపై ఉప్పల్ బీరప్పగడ్డలోనే తమ ఇంటికైతే వస్తూ ఉన్నారు. అన్నోజీగూడలోని డీమార్ట్ దగ్గరకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. ధనుంజయ్ అక్కడికక్కడ మృతి చెందారు. భార్య ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స కోసం వీరిని గట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్కు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారన్నమాట. సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగం అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో నేను అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు.